సీఎం రేవంత్ సర్కార్పై కర్ణాటక కాంగ్రెస్ మంత్రి సతీష్ జార్కిహోలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముడ భూ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను మార్చవద్దని అధిష్టానానికి సూచించిన జార్కిహోలీ ఆ ప్రభావం తెలంగాణలో రేవంత్ సర్కార్పై పడొచ్చని జోసెన్ చెప్పారు. త్వరలోనే రేవంత్ కు నోటీసులు రావచ్చని, అప్పుడు రేవంత్ను మారుస్తారా అని సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. వాల్మీకి కార్పొరేషన్ కేసులు కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేసుల తీవ్రత దృష్ట్యా సీఎం మార్పు త్వరలోనే జరగనున్నట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రి సతీష్ జార్కిహోలీ కాంగ్రెస్ అధిష్టానానికి కీలక విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కార్కు ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ ప్రభావం తెలంగాణలోని రేవంత్ సర్కార్పై పడొచ్చని జోసెం చెప్పారు. సీఎం సిద్ధరామయ్యను మార్చవద్దన్న మంత్రి పనిలో పనిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది. హిమాచల్, తెలంగాణ సహా మనం మొత్తంగా ఓ 3-4 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉన్నామని, మన ప్రభుత్వాలను కూల్చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తుందని సతీష్ జార్కిహోలీ ఆరోపించారు. ముడా స్కామ్లో సిద్ధరామయ్యను విచారించడానికి గవర్నర్ అనుమతివ్వటం ఇందులో భాగమే అని అన్నారు. ఇలాంటి సమయంలోనే హైకమాండ్ దృఢంగా ఉండాలని సూచించారు. ఒకవేళ కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కార్కు ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ ప్రభావం తెలంగాణలోని రేవంత్ సర్కార్పై పడొచ్చని అన్నారు. ఇక్కడ సిద్ధరామయ్య ఇబ్బందులను ఎదుర్కొంటే తర్వాత తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా ఇబ్బందులను ఎదుర్కోవచ్చని జోసెం చెప్పారు. సిద్ధరామయ్యకు నోటీసులు వచ్చినట్లే అక్కడ రేవంత్ కూడా రేపో మాపో నోటీసులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు సిద్ధరామయ్యను సీఎం పోస్టు నుంచి తప్పిస్తే రేవంత్ను తప్పించాల్సి ఉంటుందని సతీష్ జార్కిహోలీ స్పష్టం చేశారు. ముడా కేసులో సిద్ధరామయ్యను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చొద్దని అధిష్టానానికి జార్కిహోలీ సూచించారు. కేసులో సిద్ధరామయ్యను విచారించడానికి గవర్నర్ అనుమతించడం తమకు ఎదురుదెబ్బేనని జార్కిహోలీ ఒప్పుకున్నారు. అయితే ఈ విషయాన్ని రాజకీయంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కర్ణాటకలో నిరుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం పదవికి డీకే శివకుమార్, సిద్ధరామయ్యతో పాటు సతీష్ జార్కిహోలీ కూడా పోటీ పడ్డారు. అయితే అధిష్టానం సిద్ధరామయ్యను సీఎంగా ప్రకటించింది. ఈ నిర్ణయంపై డీకే వర్గం అసంతృప్తితో రగిలిపోయింది. ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పటికే డీకే శివకుమార్తో విభేదాలు ఉన్నా జార్కిహోలీ ఇష్టం లేకపోయినా సిద్ధరామయ్యకు మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. తాజాగా వివాదాల కారణంగా సిద్ధరామయ్య సీఎం పదవికి దూరమైతే డీకే ఆ పోస్టులోకి రావచ్చన్న ఊహాగానాలు పెరిగిపోయాయి. డీకే సీఎంగా ఉండటం ఇష్టం లేకనే జార్కిహోలీ సిద్ధరామయ్యను మార్చొద్దంటూ అధిష్టానానికి విజ్ఞప్తి చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.